శ్రీమద్భాగవతం చెప్పినప్పుడు పరీక్షిత్తు మహారాజు 7 రోజులు కూర్చుని ఉన్నారు. శుక మహర్షి 7 రోజులు భాగవతం చెప్పారు. కానీ భగవద్గీత యుద్ధం జరిగే ముందు వచ్చింది. పాండవులు కౌరవులు యుద్ధానికి సిద్ధం అయ్యారు, శంఖాలు పూరించారు, ఇంకా బాణాలు ఎక్కుపెట్టి కొట్టటం ఒక్కటే ఉంది అన్నప్పుడు అర్జునుడు, బావా నేను ఈ యుద్ధం చేయను అని కూర్చున్నాడు. ఇప్పుడు సమయం చాలా తక్కువ ఉంది. ఈ సమయంలో నిరుత్సాహంతో ఉన్న అర్జునుడికి ఉత్సాహం తీసుకురావాలి, యుద్ధం చేయాలి. ఇంత తక్కువ సమయంలో అర్జునుడికి ఏం చెప్తే ఉత్సాహం వస్తుంది? అనవసర విషయాలు చెప్పటానికి సమయం కాదు. అందుకే శ్రీకృష్ణుడు గురువు స్థానం తీసుకుని మొత్తం వేదాల్లో ఉన్న సారం అంతా అతి తక్కువ సమయంలో చెప్పి యుద్ధం చేయను అన్న అర్జునుడి చేత కరిష్యే వచనం తవా అంటే నీ ఆజ్ఞ నేను పాటిస్తాను, యుద్ధం చేస్తాను అని చెప్పేలా చేశారు. కృష్ణ నా అజ్ఞానం ఇప్పుడు పోయింది, నేను యుద్ధం చేస్తాను అనే స్థితికి తీసుకువచ్చాయి శ్రీకృష్ణుడి మాటలు. ఇంత తక్కువ సమయంలో అర్జునుడికి జ్ఞానం ఇచ్చి ఉత్సాహం ఇచ్చిన భగవద్గీత మనం ప్రతిరోజూ చదివితే మనకెంత ఉత్సాహం వస్తుందో ఆలోచించండి. మనకున్న పని, ఒత్తిడి, సమస్యల వల్ల ప్రతిరోజు మనం నిరాశ పడతాం. ఇలాంటప్పుడు భగవద్గీత మనకెంత సహాయం చేస్తుంది అనేది మీరే ఆలోచించండి.